नमस्ते अंडी, नमस्ते अंडी, वेलकम टू लक्की रेखा चैनल। मैंगो आइसक्रीम चेद्दाम लक्ष्मी, इंट्लोने मनम सिंपल गा चेसुकुंदाम। मनकि पाल मीद मेगडु उंटुंदि कदा, इला तीसुकुने वरकु फ्रिज लो पेडिते इंका मंदंगा वस्तुंदन्नमाट। अट्ला नेनु ओक कप्पुडु तीसुकोनि स्टोर चेसि पेट्टानु, ओक 2 डेस् 3 डेस् दि। इदि मनं लास्ट इयर मनं पल्पु अनेदि चूपिंचां कदा, मैंगो पल्प एला स्टोर चेसुकोवालनेदि। ఆ స్టోర్ చేసుకుని తీసుకున్న మ్యాంగో పల్పు ఒక 3 కప్స్, ఇది ఒక 2 కప్స్ పాల మీద మేగడు తీసుకొని మనం మిక్సీలో వేసేసుకుని కొంచెం పాలు, ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసాను, కొంచెం యాలక్కాయ పొడి వేసాను ఫ్లేవర్ కోసం, పంచదార ఒక 2 స్పూన్స్, ఎందుకంటే మనము రసం కాయలు అన్నమాట, ఆల్రెడీ మ్యాంగో రసం కాయలు కాబట్టి స్వీట్ ఉంది, ఎక్కువ స్వీట్ పట్టలేదు, ఒకవేళ అక్కర్లేదు ఆ స్వీట్ చాలా అనుకుంటే షుగర్ వేయక్కర్లేదు, వేయాలి, ఎందుకంటే మనం క్రీమ్ వేస్తాం కాబట్టి కొంచెం షుగర్ పడుతుంది, ఎక్కువ వేయకుండా ఉండాలి, కొంతమంది స్వీట్కి సరిపడా మీ తినే స్వీట్ స్వీట్ బట్టి సరిపోతుంది, ఇట్లా మెత్త మిక్సీ చేసేసుకుంటే క్రీమ్ లాగా అయిపోతుంది అన్నమాట। నేను స్టీల్ డబ్బాలో పెడుతున్నాను, టప్పర్వేర్ దాంట్లో పెట్టినా పర్వాలేదు, ఇది మనం డీప్లో పెట్టేసుకుని 1 డే తర్వాత తీసుకున్నాం। ఇంకా బాగా స్మూత్నెస్ రావాలంటే, రేక స్మూత్నెస్ రావాలంటే మళ్ళీ మనం రెండోసారి మిక్సీ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు మనం ఇదే మనం ఏం మిక్సీ ఒకసారి చేసాం కదా, ఇది మీకు ఎలా ఉందో చూపిస్తాను, ఇలా కూడా బాగుందని తినేశారు, సగం తినేసాక సగం మిక్సీ చేశారు అన్నమాట, ఇది కూడా బాగానే ఉంది, ఇంకా స్మూత్నెస్ రావాలని చెప్పి నేను మళ్ళీ దీన్ని మళ్ళీ మిక్సీ చేసి మీకు చూపిస్తాను। ఓకే, తినాలనుకున్న వాళ్ళు ఇలా కూడా కొంచెం తినచ్చు, కొంచెం స్మూత్నెస్ తక్కువ ఉంటుంది, క్రీమ్ అనేది ఎక్కువ వేసుకుంటే మనకి ఇంకా స్మూత్నెస్ వస్తుంది అన్నమాట, మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి మనకి ఆ క్రీమ్ కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది అన్నమాట, ఆ స్మూత్నెస్ వస్తుంది, ఈజీగా చేసేసుకోవచ్చు। ఇప్పుడు మనం చూడండి, ఇది మామూలుగా 1 టైం చేసిందన్నమాట, ఇది కూడా బాగానే ఉంది, కొంచెం స్పటికల్లా కొద్దిగా తగులుతుంది కానీ బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది। ఇప్పుడు ఇది కొంచెం మనం మిక్సీ చేద్దాం, రెండు రకాలుగా చూపిస్తున్నాను, ఇది మనం బీటర్ ఉంటే బీటర్తో కూడా చేసుకోవచ్చు, కొంచెం చల్లదనం తగ్గిన తర్వాత మనం కరెంట్ బీటర్ ఉంటుంది దాంతో చేసుకోవచ్చు, ఇంకా స్మూత్నెస్ వస్తుంది, బీటర్ అందరికీ ఉండదు కాబట్టి మిక్సీలో మిక్సీలో వేసుకుని తిప్పేసుకుని మనము స్టీల్ బాక్స్ కంటే టప్పర్ వేర్ బాక్స్లో అయితే మీకు ఎక్కువ స్మూత్నెస్ వస్తుంది అన్నమాట, అందుకే నేను నెక్స్ట్ టైం నేను మార్చినప్పుడు స్టీల్ది పక్కన పెట్టేసి టప్పర్ వేర్ దాంట్లో వేస్తున్నాను। టప్పర్ వేర్ ఏజెంట్ దీంట్లో వేసేస్తున్నాను, ఇంకా కొంచెం క్రీమిష్గా వచ్చింది చూడు, క్వాంటిటీ ఎందుకంటే తినేసారు కాబట్టి తగ్గిపోయింది, స్మూత్నెస్ బాగుంది కదా। సెకండ్ టైం మనం కొంచెం స్టోర్ చేసిన తర్వాత ఒక 4-5 అవర్స్ తర్వాత తీసేసుకుని మనం మళ్ళీ మిక్సీ చేసేసుకుని పెట్టేసుకుంటే కొంచెం ఇలా స్మూత్గా మనకి స్పూన్ కూడా చూడు ఎంత ఈజీగా దిగిపోతుంది, స్మూత్గా వచ్చేసింది। అలాగే మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ మీరు క్రీమ్ మిక్స్ చేస్తే కూడా బాగానే ఆ ఫ్లేవర్తో మీకు ఐస్ క్రీమ్ అయిపోతుంది, మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।